वेलकम 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 टू एक्सप्रेस राजा। చాలా రోజుల తర్వాత మా షో కలకలలాడుతోంది. ఇంత అందమైన అమ్మాయిలందరినీ ఒకేసారి చూసిన శుభ సందర్భంలో మీకోసం ఒక కవిత పడేస్తున్నా. ఏ కవిత వద్దా, వద్దా పోనీ చెప్పొచ్చుగా. ఓకే బంగారం, థ్యాంక్ యూ థ్యాంక్యూ. రండి రండి నాకు అర్థం, నేను దింపుతాను, రండి. లైన్ లో కూర్చోండి. శాంతియుతగా ఎవ్వరికి ఏం కాదు, ఓన్లీ కవిత మాత్రమే. ఒక టెన్షన్ తీసుకోకండి. అందమైన ఆడపిల్ల కాళ్ళకి మువ్వలు, తోటలో అందమైన పువ్వులు, చిన్నపిల్లల మొహం మీద నవ్వులు, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు జువ్వు జువ్వులు. థ్యాంక్ యూ. కొట్టడానికి వస్తున్నారో దండం పెట్టడానికి వస్తున్నారో తెలియట్లేదు. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్పర్ట్ జింగిలాలా. స్పెల్లింగ్ చెప్పు. జింగిలాలా ఫుల్ ఫామ్ చెప్తా. జింగిలాలా ఫుల్ ఫామ్ చెప్తావా? ఓ ఎక్స్ప్రెస్ లో ప్రదీప్ నవ్ అంటే జింగిలాలా, ప్రదీప్ నడకంటే జింగిలాలా, ప్రదీప్ మాట్లాడితే జింగిలాలా, ప్రదీప్ చూస్తే జింగిలాలా, ప్రదీప్ ను పెళ్లి చేసుకుంటే లైఫ్. అరే ఆవిడ కడింగ్ గ్లాస్ లో టీ ఇవ్వండి. ఓకే, పి ఫర్ మిస్టర్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఓరో కాదు, నువ్వే ప్రదీప్. అమ్మాయికి రాలా ఎందుకో చెప్తా విను. ఎందుకు? నాన్నకు పర్ఫెక్ట్ కొడుకులా, అమ్మకు పర్ఫెక్ట్ బిడ్డలా, అక్కకు పర్ఫెక్ట్ తమ్ముడిలా, తమ్ముడికి పర్ఫెక్ట్ అన్నగా, యాటిట్యూడ్ కి ఎవరెస్ట్ గా, పర్సనాలిటీకి పాదరసానిగా అందరి అమ్మాయి హృదయంలో నువ్వే ప్రదీప్. అందుకరో ఆర్ఫర్ రిమ్జిమ్ వాలా. రిమ్జిమ్ వాలా? యు మీన్ రిక్షా? నో, దీపావళి పటాసుల్లో 1000 వాలా చూస్తాం, 2000 వాలా చూస్తాం, కానీ అదోలా ఉండేదే ఈ రిమ్జిమ్ వాలా. తెలుసా అది ఎవరో కాదు, మీరే. అన్నింటికంటే పవర్ఫుల్ గా ఉండేది మీరే. అంటిస్తే చాలు రివ్వున పైకి ఎగురుతావు. అప్పుడు నాకు చాలా రింజిమ్ గా ఉంటుంది, అందుకే నువ్వే రింజిమ్ వాలా. నాకు అంటిస్తే అంటే ఎవరో కాదు, అది నువ్వే. ఇప్పటికీ నీకు అర్థం అయ్యి ఉంటుంది, అది నువ్వే. నాకు అర్థమైంది. ఇప్పుడు పాట వస్తుంది, మీరు ఇక్కడికి వస్తారు, మనం డాన్స్ చేద్దాం. అది కూడా నాకు అర్థమైపోయింది. అన్ని ఎక్స్ట్రా లే ప్రదీప్. అంటే ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ఎనర్జెటిక్, ఎక్స్ట్రా టాలెంటెడ్, ఎక్స్ట్రా ఎబిలిటీ.
ఇంకా ఇంకా చాలు ప్రదీప్, యు ఆర్ ఆల్రెడీ ఎక్స్ట్రాఆర్డినరీ. థాంక్యూ సో మచ్. ఇంకా రెండే ఎస్లు ఉన్నాయి. ఇంకో ఎస్ ఫర్ ఎస్ అంటే సెల్ఫీ స్టార్. సెల్ఫీ స్టార్ అంటే సెల్ఫీ డబ్బా కట్టుకునే స్టార్ అని కాదు, ఫ్యాన్స్ కి సెల్ఫీలు ఇవ్వడంలో వరల్డ్ రికార్డ్ ఎక్కిన వన్ అండ్ ఓన్లీ స్టార్ సెల్ఫీ స్టార్ ప్రదీప్. చలో చలో ఎక్ సెల్ఫీ లే, ఇది భలే 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 క్షణమే లే, సంతోషమే నీ సావాసమైనది ఇంకేం కావాలే. థ్యాంక్ యూ. ఇంకో ఎస్ ఫర్ ఎస్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ స్టార్. అంటే మేమే అనగా లేడీస్, అందంగా ఉంటాం, ఆడుతూ పాడుతూ ఉంటాం, ఆకతాయిగా ఉంటాం, అలా అని అబ్బాయిలు టీజింగ్ చేస్తే ఎంజాయ్ చేస్తాం, అలా అని వాళ్ళు మితి మిరితే సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి మాకు బాగా తెలుసు. మేము అందరితో పాటు లేడీస్ కి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళలో నువ్వు ఉన్నావు, దానికి థ్యాంక్స్. మీకు ఎప్పుడెప్పుడు ఇది ఆడవాళ్ళ పవర్ అంటే అని అనిపిస్తుంది? హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి ఏం చేస్తుంటా? డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా. డిగ్రీ ఫైనల్ ఇయర్, ఓకే. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్? మీలాగే యాంకర్ అవుదాం అనుకుంటున్నా. పెట్టావా నా సీట్ కి? ఎసరెట్టావా మా తల్లి? అవుతారు అమ్మగారు, మీరు ఎప్పటికైనా అవుతారు. చెప్పండి. అబ్బాయిలు అమ్మాయిని సెల్ఫీ అడిగితే చీ పోరా అంటారు, అదే అమ్మాయిలు అబ్బాయిని సెల్ఫీ అడిగితే పందులు పందుల్లో వస్తారు. అప్పుడే రా ఇదే రా అమ్మాయిలు అంటే అనిపిస్తుంది. బైక్ మీద వెళ్ళేటప్పుడు వెనకాల ఎవరైనా సైడ్ కొడుతుంటే ఇలా కన్ను కొడితే బ్రేక్స్ వాడి ముందు పడతారు కదా, అప్పుడు ఇదే రా అమ్మాయిలు అంటే అనిపిస్తుంది. వాడు పడేయాలంటే సర్వ కష్టాలు అనుభవించాలి, మీరు పడేయాలంటే ఇలా కొడితే అలా పడుంటాడు అంతే. కిదగిదల్ సినిమాలో హీరోయిన్ స్విమ్మింగ్ పూల్ లో దూకగానే హీరోతో సహా అందరు బయట పడతారు, అప్పుడు అనిపిస్తుంది లేడీస్ పవర్. కట్అవుట్ చూసుకొని కొన్ని నమ్మేయాలి డూడ్. హాయ్ ప్రదీప్, మై సెల్ఫ్ మోనికా. మై సెల్ఫ్ మోనికా గారు చెప్పండి, ఎలా ఉన్నావు ప్రదీప్? ఐఎమ్ 30 rupees ఫైన్. ఐఎమ్ 50 rupees ఫైన్. ఓ 20 ఎక్స్ట్రా. ఒక సినిమా తీయాలంటే 6 months నుంచి దాని గురించి స్క్రిప్ట్ రాస్తారు, కానీ 6 hours లో తీస్తారు. అదే రాజకీయ నాయకులు ఒక 2 రోజులు సభ చెప్పడానికి ప్రిపేర్ అవుతారు, కానీ 2 గంటల్లో చెప్పేస్తారు. అదే మరి ఆరోళ్ళు మాత్రం ఏ టాపిక్ పైన ఏదైనా వాళ్ళకి టైమే అవసరం లేదు, 24 hours మాట్లాడుతూనే ఉంటారు ఏ టాపిక్ ఇచ్చినా. అదే ఆడోళ్ళ పవర్. జై మహేష్ మాతే. ఒక రోజు అంతా ఉపవాసం ఉండి నెక్స్ట్ డే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినాలి, అదే రా లేడీస్ పవర్. మీరు ఏదైనా చేయగలరమ్మా. హాయ్ ప్రదీప్. నువ్వు అక్క చెల్లెలు? మేము అక్క చెల్లెలేం కాదు, వదినమర్దల్లం. ఏ ఎందుకు అట్లా చెప్తున్నావు అంట? మీరు వదినా? నేను మర్దల్. ఓకే, నీకు ఆవిడ వదినా, ఆవిడ మీకు మర్దలు కాదా? ప్రదీప్, నీకు ఫస్ట్ నేను ఒకటి చూపించాలి. ఇక్కడికి రావచ్చా? థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్స్ అ లాట్. హాయ్ ప్రదీప్, ఐఎమ్ రవలి. హో రవలి, యా హాయ్ హాయ్. ఆఖరికి బాహుబలి కూడా పిల్లానికి బలి అయినప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఇదిరా లేడీస్ పవర్ అంటే. పాపం పెళ్లికి ముందు 100,000 సైన్యాన్నైనా పోరాడాడు, పెళ్లి తరజుడు ఒక్కరు పొడిస్తే పాపం చంపేశారు. హాయ్ బాబా. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ? ఫైన్. మేము బస్ లో వెళ్ళేటప్పుడు మేము మగవాళ్ళ సీట్ లో కూర్చుంటాం, కానీ వాళ్ళు లేడీస్ సీట్ లో కూర్చోడానికి భయపడతారు, అప్పుడు అనిపిస్తే ఇదిరా ఆడవాళ్ళ పవర్ అని. అమ్మాయిని అబ్బాయి వచ్చి అబ్బాయి టీజ్ చేస్తుంటే షీట్ ఏం వచ్చి చిత్రబాద్ ఇదిరా లేడీస్ పవర్ అని. మనకి ఇంకా చాలా తక్కువ, ఈ మధ్యన ఇంకొంచెం తగ్గింది పాపం. అండ్ డెఫినెట్లీ షీ టీమ్ ఇస్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్.
హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ దివ్య కీర్తి. ఏం చేస్తుంటారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్లు ఉన్నాయా? నో. ఎంపీసీ బైపీసీ? ఎంఈసీ. హే, వెరీ ఇంట్రెస్టింగ్. నేను తీసుకుందాం అనుకున్నాను. చీవతలు బాగున్నారు. చెప్పండి. ప్రపంచం మొత్తం అన్ని దేశాల ప్రెసిడెంట్లు అమ్మాయిలే అయితే ఇదిరా లేడీస్ పవర్ అని అనిపిస్తుంది. సినిమాలో ఐటమ్ సాంగ్స్ వేసినప్పుడు జనాలలో ఉండే అల్లరి గోల చేసినప్పుడు ఇదేరా ఆడాళ్ళ పవర్ అనిపిస్తుంది. అదే మగవాళ్ళు ఐటమ్ సాంగ్స్ చేస్తే ఎవరైనా చూస్తారా? చూడరు. మేమంతా పక్కా లోకల్. అబ్బా, మా కాజు ఉంటారు ఆ పాటలో. భార్య భర్తని రోడ్ పైన పడేసి రోకల్ బండతో. హస్బెండ్ అండ్ వైఫ్. ఓకే, సేమ్. ఒకళ్ళే హస్బెండ్. ఓకేరే. భర్తని రోడ్ పైన పడేసి రోకల్ బండతో కొట్టినప్పుడు ఇదిరా లేడీస్ పవర్ అంటే అనిపిస్తుంది. మీకు అన్ని చాలా వైలెంట్ థాట్స్ వస్తాయమ్మా. ఇక్కడ మైక్ ఇవ్వండి. హాయ్. హాయ్. హాయ్ డార్లింగ్, నీ పేరేంటి? శశి. శశ్యా. ఎస్ఎస్వి. ఎస్ఎస్వి. ఇంట్లో ఏమని పిలుస్తారు నిన్ను? చిట్కి. చిట్కియా? ఎందుకు చిట్కి అని పిలుస్తారు నిన్ను? చోటా భీం చూసాం. చోటా భీం చూసా? నువ్వు చోటా భీం లాగా ఇంతే ఉన్నావు. చదువుతున్నావా? స్కూల్ కి వెళ్తున్నావా? ఏ క్లాస్? ఎల్కేజీ. ఎల్కేజీ. సూపర్. రైమ్స్ ఏమైనా నేర్పించారా నీకు? చిట్టి చిలకమ్మ. చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? అమ్మాయిలు అబ్బాయిలు కట్నం ఇవ్వడం పోయి అబ్బాయిలే అమ్మాయిలకి కట్నం ఇచ్చినప్పుడు ఇదిరా లేడీస్ పవర్ అని అనిపిస్తుంది. సో ఈ సిక్స్ మెంబర్స్ వర్సెస్ ఈ సిక్స్ మెంబర్స్. ఇప్పుడు మీకు ఒక గేమ్ ఉంటుంది. ఇది అమెరికన్ ఫుట్బాల్ లాంటి ఒక అద్భుతమైన క్రీడ, కానీ బడ్జెట్ సహకరించక చిన్న సైజ్ లో ఆడుతున్నాం మనం. ఏం లేదు, ఇంత పెద్ద రింగ్ లోపలికి మీరందరూ ఇట్టే దూరిపోతారు, పట్టేస్తారు. అందులో మీరు అందరూ ఉంటారు. సో రౌండ్ గా ఉంటారు, ఫేసింగ్ అవుట్ సైడ్. అండ్ మీ మధ్యలో ఒక బాల్ ల్యాండ్ చేస్తాం. ఆ బాల్ మిమ్మల్ని దాటుకుని బయటికి రాకుండా ఆ లోపలే, దాంతో మెల్లగా లోపలే దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అందరు కలిసి తీసుకెళ్లి ఆ రింగ్ లో ప్లేస్ చేస్తారు. మధ్యలో ఎక్కడైనా మీ గ్రూప్ లోంచి బాల్ బయటకు వచ్చేస్తే మీరు మళ్ళీ బ్యాక్ టు వైట్ లైన్ పొజిషన్ కి రావాలి, ఇంకో బాల్ ఇస్తారు. రెడీయా? ఎస్. బ్యూటిఫుల్ లేడీస్, ఇంటూ ద రింగ్. రెడీ? 3, 2, 1, గో. సైడ్ 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 ప్లీజ్. లోకల్ బాయ్స్ హియర్. సైడ్ సైడ్ సైడ్. బయట తీసేస్తాగా. గుంజుకుని ఎక్కువ నేను చూస్తే అక్కడ ఎట్లా వెళ్తారు? ఏ బాగాలేదు, అక్కడే ఉంది. అరే మెల్ల మెల్ల మెల్ల, ఇదేం ఆడుడమ్మా. కాదు, వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఎలా వెళ్ళారు అలా వెనక్కి వచ్చేయండి. సీ, ముందు వాళ్ళు పడిపోకుండా ఫ్రంట్ వాళ్ళు జుట్టు పట్టుకోండి ఇట్లా జడ. హలో, మీటింగ్ పెట్టారు ఏమి లేడీస్ అంతా కలిసి? తిరిగింది ఇప్పుడు.
ఓకే 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 శాంతి ఇవ్వుతాం శాంతి ఫ్లోర్ కేం కాకూడదు ఓకే 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 మీకు విముక్తి గేమ్ ఆడతారు నేను ఆడతా నేను ఆడతా నేను ఆడతా అని చేతులు ఎత్తారు చూసారా ఇంకెవరన్నా ఆడతారా గేమ్ అదే దెబ్బకి దారికి వచ్చారు అందరు వెళ్ళండి థ్యాంక్ యూ వెల్ ప్లేడ్ నిజంగా చాలా కష్టపడి ఆడారు రెండు మూడు కిలోలు తగ్గుంటారు పర్లేదు నో ప్రాబ్లం సరే ఇప్పుడు టాపిక్ ఇస్తా టాపిక్ మీద రాయడానికి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఎంతమంది రెడీ ఈ టీం నుంచి ఒకళ్ళు ఈ టీం నుంచి ఒకళ్ళు కావాలి అమ్మా మీకు రాబోతున్న టాపిక్ మీ చేతులు ఇలా చూపించండి వెరీ గుడ్ గోరింటాకు గురించి గోరింటాకు పేరంటం వీటి గురించి రాస్తారు మీరు ఓకే ఒక పేపర్ లో ఆ టాపిక్ గురించి రాస్తారు ఇంకో పేపర్ లో దానికి సంబంధించిన బొమ్మలు వేస్తారు ఈ లోపల మీ సంగతులు ఏంటన్నా ఎనీ స్పెషల్ ఇంట్రెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఓపెన్ చేయరా ఓపెన్ చేయరా రాధాకృష్ణులు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత స్పెషల్ గా నా గురించి గిఫ్ట్ తీసుకొచ్చినందుకు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండ్ సో సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా కోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చినందుకు నెంబర్ వన్ కుదరకొచ్చు ఒకటి ప్రదీప్ నాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీని అడుగుతున్నా నాకు భావన ఎందుకు ఇవ్వలేదు భావన ఎందుకు ఇవ్వలేదు అన్నది అయితే అది ఎప్పుడో నీ లైఫ్ లోకి వస్తాలే అన్నది ఎప్పుడొస్తాడా అని చూడంగల టీవీలో చూడంగల అమ్మ అమ్మ నాకు బావ దొరికేశాడు అన్నది ఎవరో తెలుసా నువ్వే ప్రదీప్ నీకోసం నేను రాత్రంతా కూర్చొని ఆలోచించి ఒక కవిత రాసా వినేంత ధైర్యం నీకుందా నేను వద్దనే చెప్తావు కాబట్టి చెప్పేయాలి నా కళ్ళకు కాటుకు ఎంత అందంగా ఉందో చూడు నా పెదాలకు నవ్వు ఎంత అందంగా ఉందో చూడు జాన్ ఇది వాడాక నేను చాలా సన్నగయ్యాను భార్యకి భర్త ఉంటేనే అందం కదా తండ్రికి కూర్తు ఉంటేనే అందం కదా ఈ షోకు నువ్వు ఉంటే అందం బట్ నీకు మాత్రం నేను పక్కన ఉంటేనే అందం ఐ లవ్ యూ ప్రదీప్ లవ్ యూ టూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ ప్రదీప్ హాయ్ దిస్ ఇస్ మౌనికా మౌనికా నేను మీకోసం ఒక కవిత చెప్పబోతున్నా yes please చిలుకకి ముక్కందం ఎలుకకి తోకందం ఈ కాకి ఈ కందం పక్షికి రెక్కందం పువ్వు పైన తుమ్మిద అందం నా మనసులో నీ రూపం మహానందం ఇది సండే ఈనాడు బుక్ లో వచ్చింది ఇది లాస్ట్ పేజ్ లో ఉంది నేను చూసాను నో ఇట్ మై ఓన్ కవిత ఓ ఓన్ కవిత యు రోట్ ఇట్ ఓ మై గాడ్ వెరీ టాలెంటెడ్ జామ పండు అంటే చిలుకకి ఇష్టం వెలుగు పండు ఎనుగుకి ఇష్టం అరటి పండు కోతికి ఇష్టం నా బంగారు కొండ ప్రదీప్ నాకంటే చాలా చాలా ఇష్టం చెట్టుకి పువ్వు అందం జాబిలికి వెన్నెల అందం సముద్రానికి అల్లులు అందం ఎక్స్ప్రెస్ రాజాకి నా ప్రదీపే అందం కెన్ యూ విష్ మై టుడే మై పేరెంట్స్ యానివర్సరీ కెన్ యూ విష్ దెమ్ ఓకే ఏం పేర్లు అమ్మా జాహిదా సలీం సాయిదా అండ్ సలీం గారికి హ్యాపీ యానివర్సరీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ ఇలాగే ఇంకా ఎన్నో ఎన్నో ఇయర్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పేరెంటం అంటే ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకం ఎందుకంటే ఆడవాళ్ళు దేవతతో సమానం పేరెంటానికి వచ్చిన ముత్తైదువులందరికి ఇందులో ముత్తైదువులందరికి ఉంది కదా ముత్తైదువులు ఆ ముత్తైదువులందరికి పసుపు కుంకుమ మూలికలు పాటు పసుపు కుంకుమ సురీసా కూడా చీరలు పసుపు కుంకుమలతో పాటు చీరలు కూడా సమర్పిస్తారు ఆడవాళ్ళు చక్కగా అలంకరించుకుని ఉయ్యాలు తయారయ్యి పేరంటానికి వెళ్తారు అరే నీకు ఎందుకు పేరంటాల గురించి ఎందుకంటే అబ్బాయిలు వాళ్ళని చూసి పడిపోవాలని అంటే అబ్బాయిలు వస్తారా పేరంటానికి ఉంటారు కదా ఇంట్లో ఉంటారు పేరంటం ఆడవాళ్లే పుచ్చుకు ఆడవాళ్ళు పుచ్చుకుంటారు ఓకే
పేరెంటం ఆడవాళ్లే పుచ్చుకుంటారు, ఆడవాళ్లే ఇస్తారు. పేరెంటం పెళ్లి అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా చేస్తారు. గోరింటాకు గురించి చాలా చెప్పాలి. టాపిక్ చేంజ్. గోరింటాకు గురించి చాలా చెప్పాలి. గోరింటాకు బాడీలో ఉన్న వేడిని తీస్తుంది. గోరింటాకు మోకాడైనా పెట్టుకోవచ్చు. ఏనా ఇది? ఓకే ఓకే, కలపలేదు అది. కలపలేదు మీరు, అంతే ఓకే. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చేతికి కాళ్ళకి మొహానికి. ప్రదీప్ మొహానికి పెట్టుకుంటే చూడాలని ఉంది. గోరింటాకు పెట్టుకుంటే చేతులు మృదువుగా అవుతాయి. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని, మంచి మొగుడు వస్తాడంటారు. అదే పండగ పోతే అసలు మొగుడే రాడంటారు. సో వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ప్రదీప్. దిస్ ఇస్ మీ. ఓకే. అండ్ వీళ్ళందరూ వాళ్ళకి మనం పెడుతున్నాం. ఇప్పుడు మన ఇద్దరం కలిసి పేరెంటం పెట్టాం వీళ్ళకి. లేదు, నువ్వు నా చేయి పట్టుకున్నావు, నేను వీళ్ళకి ఇస్తున్నాను అన్నమాట. నేను మీ చేయి పట్టుకున్నాను, మీరేమో వాళ్ళందరికి ఎస్ ఇచ్చినమ్మా వాయనం పూచుకున్నామా. ఓ వెరీ గుడ్, సూపర్, క్లాప్స్ కమ్ ఆన్. ఈ భోజనాల కాన్సెప్ట్ బాగుంది. థ్యాంక్ యూ బారా సార్. చేయనిక చాలా చపాతారు అవి ఆమ్లా. అమ్మ ఏందమ్మా ఈ మంత్రాలు రాసి ఇక్కడ? చెయ్యనికి చేయనికి చాలా కష్టపడతారు. ఇది కష్టపడతారా? చే ఆంధ్ర అందంగా అందంగా కనిపిస్తా అని సంతకం పెట్టి. గోరింటాక్ లీఫ్ తీసుకొని జెండర్ లో పేస్ట్ గ్రైండర్ లో. ఓ గ్రైండర్, ఓకే, గ్రైండర్ లో పేస్ట్ చెస్ ఇంకా రెడ్ గా పండాలి. చేసి ఇంకా రెడ్ గా పండాలి అంటే కొంచెం లెమన్ పిండుకోవాలి. గోరింటాకులో చాలా రకాలు ఉన్నాయి. కోన్స్, పుల్లా, మిల్క్ ప్యాకెట్. ఓ రెండే నన్ను రాసినవి. ఇన్ని కామాలు పెడితే అవి మా అమ్మాయిల చేయికి అందాన్ని తీసుకుని వస్తుంది. పేరెంటం అంటే 5 మంది పెళ్ళైన అమ్మాయిల్ని పిలిచి పసుపు కుంకుమ ఇస్తారు. అందులో పసుపు కుంకుమ ఇస్తారు. అందులో బనానా తమల్పాక్ ఒక్క వేసి పెళ్ళైన అమ్మాయిలకు ఇస్తారు. ఈ చే ఇది పద్యం కదా. ఇచ్చేటప్పుడు వాయ్ వాయిదం పుచ్చు కందే పుచ్చుకోండి పుచ్చుకోండి అమ్మా పుచ్చుకోండి వైద్యం తీసుకోండి. ఇట్ ఇస్ లీవ్ పేరెంట్ అంతాలు. నేను ఇప్పటి వరకు 100 ఎపిసోడ్లుగా ఈ రౌండ్ ఆడుతున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్స్. వెరీ గుడ్, చంపేశావు నా బూత్, నా భవిష్యత్. సో ఇక ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ వ్యక్తిని ఇక్కడికి ఇన్వైట్ చేయబోతున్నాను. తన దగ్గర ఒక స్పెషల్ టాలెంట్ తో మనందరినీ మెస్మరైజ్ చేయబోతున్నాడు. అన్ ఇన్క్రెడిబుల్ ఇండియా గురించి తన ఆర్ట్ ద్వారా మనందరికీ తెలియజేయడానికి వస్తున్నాడు. Let's welcome the sand art specialist Venugopal. Pranamam 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 Prabhata suryudiki pranamam 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 Samasta prakrutiki pranamam Pramodam 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 Prati srishti chitra pramodam ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం.
పులి తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే చంద్రం ఆసే పచ్చదనం ఆడే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నా దేహ కని చెయ్యేస్తే తరముల నాటిక తంట మన తదుపరి మిగలాలంట కదపక చరపక బతికాలి ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం వండర్ఫుల్ టాలెంట్, థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు, థ్యాంక్స్ అలాట్. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఇగో ఈ టాలెంట్ కి మీ అందరు ఇచ్చిన రెస్పాన్స్ లాగే ఎప్పుడు వస్తూ ఉంటుంది. సో ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఇది? 6 ఇయర్స్ సార్. టుడే టాపిక్ వాజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఇగో ఈ టాలెంట్ కి మీ అందరు ఇచ్చిన రెస్పాన్స్ లాగే ఎప్పుడు వస్తూ ఉంటుంది. మై ఎక్స్ప్రెస్ రాజా నాట్ ఓన్లీ ఫర్ ఫన్ అండ్ జాయ్, అండ్ మీలో కూడా ఇలాంటి స్పెషల్ టాలెంట్స్ ఏమున్నా సరే తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. అండ్ మీరు కూడా ఈ స్టేజ్ మీద వీళ్ళందరి సమక్షంలో అండ్ అలాగే కోట్లాది మంది ప్రేక్షకులకి మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఎక్స్ప్రెస్ రాజా ఎప్పుడు కల్పిస్తూ ఉంటుంది. సో యూఆర్ ఆల్ వెల్కమ్. మా ఎక్స్ప్రెస్ రాజా షో పేజ్ ఫేస్బుక్ లో ఉంది, ప్రదీప్ ఎక్స్ప్రెస్ రాజా అని. ఆ పేజ్ లో కనుక మీరు పింక్ చేస్తే తప్పకుండా మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, అండ్ డెఫినెట్లీ మీ టాలెంట్ ని ఇదిగో ఈ స్టేజ్ మీద ప్రెజెంట్ చేసుకోవచ్చు. ఎన్ని షోస్ ఇచ్చింటారు ఇప్పుడు వరకు? 400 సో ఎవరు ఫేస్ అయినా ఈ స్టాండర్డ్ ద్వారా గీద్దామని అనుకుంటున్నారా? ఎనీబడి ఇంట్రెస్ట్? పని చేద్దాం అయితే. ఈవిడ కళ్ళగంతలు కడతాను, ఈవిడ ఫేస్ ని మీరు స్టాండర్డ్ తో గీయాలి. ఒక అట్రాక్షన్, ఒక టెంప్టేషన్, ఒక ఇన్ఫెక్షన్. గర్ల్స్ 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 నవ్వకండి, మళ్ళీ చేంజ్ అయిపోతుంది. మీరు నాగో కనసం నవ్వారు, నవ్వుతున్నట్టే కాదు. ఇప్పుడు అమ్మాయి గుర్తు పక్క పక్కన పెడితే ఫేస్ ట్విన్స్ ఏమో అనుకుంటారు మీరు. అలా గీమని చెప్పా, ఇదే ఇదే వద్దండి. చూడు బుగ్గలు చూడు ఎంత బాగా గీసాడు ఆయన. అప్ప కళ్ళు
నాకైతే చెవులు నచ్చాయి. ఆ రెడ్ రెడ్ పింక్ లిప్స్ అది సూపర్. ఆహా నువ్వు నవ్వావమ్మా, అదిగో నవ్వుతా ఆయన నవ్వినట్టే సార్. సార్ ఆ పప్పు ఆ పైన ఈ పప్పు సార్, పప్పు చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఆపోసాను చుట్టాలందరూ ఇక్కడే ఉంటారమ్మా, హైదరాబాద్ లోనే ఉంటారా? ఆల్మోస్ట్ ఇంకా సేమ్ ఇంక అసలు, అంటే మార్పు లేదు అసలు. ఆ డింపుల్స్ లేవనుకుంటుంది సార్. ఆ ఓకే అయితే అలాగే ఉంచండి. సూపర్, మీరు రెడీయా? అది అలా రెడీ. నీ ఎదురుగుండా ఉన్న టీవీలో యాజ్ ఇట్ ఈస్ ఎందుకైనా మంచిది. ఈ చేయి, అది ఈ చేయిని ఇలా పెట్టమ్మా, ఇలా ఆ రెండు చేతి ఇలా రెడీ. అసలు ఎంత బా అబ్బా 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 అబ్బా, అరే రే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ నాకు మెయిన్ సార్ అది హెయిర్ స్టైల్ కానీ ఆ పఫ్ పైన యాస్టీస్ వచ్చింది మీకు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఇంకెవరికైనా కావాలా మీ మొహాలు? ఓకే, ఇయర్ వీళ్ళు ఇలాగే మొహమాట పడతారు కానీ ఓ పని చేద్దాం. నా ఊహా సుందరి, మై డ్రీమ్ గర్ల్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అలా ఒకటి ఒక్క అంతే సార్, ఎగ్జాక్ట్లీ సార్ అది. నాకోసం నాకోసం మేకప్ లిప్స్టిక్ వేయక్కర్లేదు, నాకోసం వెయిటింగ్ చేస్తూ నీ గోల్డెన్ తిప్పక్కర్లేదు. నాకోసం ఇలాంటి అమ్మాయిలు బొమ్మల్లోనే ఉంటారేమో సార్. ఎందుకంటే రైట్ సైడ్ వన్ మీరా, లెఫ్ట్ సైడ్ వన్ బట్ సూపర్ వండర్ఫుల్ టాలెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో సార్, థ్యాంక్స్ అలాట్. ఇక ఇప్పుడు ద ఫైనల్ టూ ట్రీట్మెంట్ అందుకోవడానికి రాబోతున్న ఇద్దరు కావాలి. చివరి రౌండ్ ఆడడానికి నాతో వచ్చేది ఎవరు? రండి. మేడం గారు మీ పేరు? నా పేరు మౌనిక. ఏం చేస్తుంటారు? బీకామ్ ఫైనల్ ఇయర్. బీకామ్ ఫైనల్ ఇయర్ ఏ కాలేజ్? శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్. ఇక్కడ మన బల్కంపేట్. ఇది బల్కంపేట్. బల్కంపేట అమ్మ తల్లికి నీ కాలేజీ పేరు అడిగితే ఓకే తప్పులేదు తలుచుకోవడంలో. అమ్మగారు నా అమ్మకి హాయ్ చెప్పరా? మంజు, మంజుల. మంజుల చాలా ఫ్యాన్ మీకు. మంజుల అంటే థ్యాంక్ యూ అంటీ, మా షోస్ అన్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం గారు నా పేరు అశ్విని. ఇంటర్ చదువుతున్నా. ఆ ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటామా? ఫ్యూచర్ లోనా? సాఫ్ట్వేర్ లేకపోతే యాంకర్. నేను ఇలాగే అనుకున్నా. నేను ఐఏఎస్, ఐపీఎస్. మా ఫ్యామిలీ వాళ్ళకి హాయ్ చెప్పరా, మా ఫ్రెండ్స్ కి, మా ఫ్యామిలీ వాళ్ళకి. అశ్విని వారి కుటుంబ సభ్యులకు మరియు వారి స్నేహితులకు ఈటీవీ ప్లస్ ఎక్స్ప్రెస్ తాజా తరఫు నుంచి హాయ్. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు ఒకరి తర్వాత ఒకరు ఆ కుర్చీలో కూర్చుని రౌండ్ రౌండ్ తిరిగిన తర్వాత పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి
పానీపూరి ఒకటి తీసుకుని హ్యాపీగా ఇక్కడ మీ ముగ్గురు ఫ్రెండ్స్ ని కూర్చోబెడతాం. వాళ్ళకి పూరి తినిపించి తర్వాత వచ్చి బఠానీలు అని నోట్లో వేసి అదే ఉల్లిపాయలు నోట్లో వేసి వాటర్ తీసి లోపల వేసాడు. ఓకే, ఫస్ట్ ఎవరు ఆడతారు మీ ఇద్దరు? వెరీ గుడ్, అయితే మీతో స్టార్ట్. మీ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరిని పిలవను? శ్రవంతి, నవ్య, సుశీల. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ ముగ్గురికి. రెడీ మేడం గారు కూర్చోండి. ఏమో కళ్ళు తెరిచి ఉంచు, కళ్ళు మూసుకుంటే ఎక్కువ తిరుగుతుంది. గట్టి గట్టి అరవ ప్లీజ్, నీకు దండం పెడతా, భయం వేస్తాను. 3, 2, అసలే స్పెషల్ వాయిస్. 1, go. పాట పాడు ఆపేస్తా. ఏమన్నావో, ఏం విన్నానో, తన్నులతో మాట్లాడే భాష వేరు, అరే ఏదో మాయా, మనసులతో మాట్లాడే భావం వేరు, చిన్ని చిన్ని ఆశాలు. ఇంకా ఇప్పుడు బాగానే ఉన్నావు కదా. 3, 2, 1. నువ్వు చేతులు వదలకమ్మా, చేతులు వదలకు, పట్టుకో చేతులు వదలకు, పట్టుకో. నా బ్లెస్సింగ్స్ ఎందుకమ్మా? అయ్యో బలే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోకూడదు. తిక్కు తిక్కు తిక్కున్నదే తిక్కున్నదే. నెక్స్ట్ ఐటమ్ పూరి వచ్చే వచ్చే అది వచ్చే 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 అది పూరి వడై పూరి రే ఒక్కోటి తోయ్ లోపల మెల్లగా పెట్టు, మెల్లగా పెట్టు అమ్మా, మెల్లగా పెట్టు. ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాగా పానీపూరి తినడం అనుకుంటా కదా, ఎంత ప్రేమతో పెట్టింది తెలుసా ఆవిడ. ఇట్లా తీసి తోచుడు రోజు నోట్లో పానీపూరి గుచ్చుతుంటా ఎందుకు తింటలేరు? బట్ పాపం ముగ్గురు అభాగ్యులు బలయ్యారు. నీ ఫ్రీ స్టైల్ పానీపూరి స్టైల్ చూసి వాళ్ళు వెళ్ళాను. కాదు, పాట పాడినంతసేపు బానే ఉన్నావు, పాట ఆపగానే అప్పుడు బానే ఉన్నావు. మనిషి వస్తాడేమో అంటే నువ్వే వచ్చినావు. అవును, నన్ను చూసి భయపడ్డారు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మేడం గారు. శ్వేత, సాయి. నెక్స్ట్ శిరీష. అయిపోయారు ముగ్గురు. చక్కా గుండె తట్టి, చక్కా చక్కా చెయ్యి పట్టి, ముఖా ముక్కి ముద్దు పెట్టి. స్లోగా తిప్పవా ప్లీజ్. భలే వాళ్ళు చూడు, అసలు తిరుగుతున్నట్టే తెలియదు కదా. నీ డ్రీమ్ గర్ల్ నేను వెతికి పెడతా. అక్కడే కూర్చున్నట్టు అనిపిస్తుంది నీకైతే. ఆ డ్రీమ్ గర్ల్ అయితే ఎక్కువ స్పీడ్ తిప్పుతావు. నీ పెళ్ళికి పెద్ద గిఫ్ట్ ఇస్తా. ఇంకా గట్టి తిప్పుతా. 3, 2, 1, go. ఒక పాట పాడు. నీతో ఉంటే చాలు, ఇక్కడే ఉన్నాం మనంతా. తిక్క తిక్కున్నదే జడ బరువు ఉండడం వల్ల అటే వెళ్ళిపోతా ఉంది ఆవిడ. Thank you.
గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముక్కి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లో మింగేండి 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 అది కొని 3 డేస్ అయింది కొంచెం పురుగులు ఉంటాయి కొంచెం పురుగులు వానపాములు ఉంటాయి చిన్న చిన్న పొద్దు పిల్లలు అది చాలా లేదు కొని 5 4 3 2 1 నీ గూడు చెదిరింది నీ గుడిసె కాలింది నాకు తెలిసి ఇంకో వారం 10 రోజుల వరకు మీరు పానీపూరి తిండ్రు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అది ఆనందమేగా నాకు అర్థమవుతోంది వెరీ గుడ్ ఇస్త్రీ కొట్టే తెలుసా లోపల నోట్లోకి సామాన్లు నాలుగు ఇలా ఇలా నోరు ఫటా ఫటా వెల్ ప్లే థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి చాలా అద్భుతంగా ఆడావమ్మా నువ్వు కూడా ఈవిడలాగే మొదలెట్టిన దగ్గర నుంచి అమ్మా అని అరిచావు నువ్వు బట్ ప్రాబ్లం లేదు ఇద్దరు చాలా ధైర్యంగా ఆడారు 3 2 1 అండ్ ద విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ మా తరఫు నుంచి మీకు ఇచ్చిన మొక్క ఇంటి దగ్గరలో ఒక చోట ప్లాన్ చేసి రోజు వాటర్ చేస్తూ ఒక సెల్ఫీ దిగి మాకు పంపించారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు కీప్ స్మైలింగ్ ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బై బై థ్యాంక్ యూ సో మచ్ అతను రెంట్కి దిగినప్పుడు 6 నెలల తర్వాత రెంట్ ఓనర్ కూతుర్ని పటాయించి పెళ్లి చేసుకుంటే అప్పుడు అనిపిస్తుంది అబ్బాయి ఏం సుడిగాడు అని.